బైడెన్కి అయితే బై బై చెప్పడం ఖాయంలాగానే కనిపిస్తుంది. అమెరికన్స్ పరిస్థితి చూస్తుంటే ఇక బైడెన్ని ఒకటి సొంత పార్టీ వాళ్ళు పక్కన పెట్టి కమలా హ్యారిస్ను లేకపోతే కనుక ఒబామా వైఫ్ను మిచెల్లీ ఒబామా లాంటి వాళ్ళను తీసుకురావడం ఒక ఆస్పెక్ట్, లేదు అంటే బైడెన్ గెలవడం అన్నటువంటిది ఇంపాసిబుల్. చివరికి తాజాగా జరిగినటువంటి సంఘటనలు ఇటలీ ప్రధానమంత్రితో గట్టిగా దగ్గరికి వెళ్ళి ఏదో వ్యవహరించబోయి ఆమె సీరియస్గా చూసేసి యువతలకి రావడం చూసాం. చివరికి ఆయన అట్లాగే ఉండిపోయినటువంటి దృశ్యాలు చూసాం. ఒక అధ్యక్షుడి స్థాయిలో అట్లాంటి పరిస్థితి ఎదుర్కోవడం మొట్టమొదటిసారి. దాంతోపాటుగా అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, ఏదైతే మీటింగ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతున్నాయి. అప్పటికే ఆయన కవర్ చేయడానికి యూరప్ దేశాలు నాటో దేశాలు చాలా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే యూరప్ నాటో దేశాల మీద ట్రంప్కి నున్ను బైడెన్కి ఒక తేడా ఉంటుంది, వీళ్ళకి కొంత ఫేవరబుల్గా ఉంటాడు. ట్రంప్ వచ్చేటప్పటికి తన దేశం ఫస్ట్ అంటూ యూరప్ దేశాలకైనా దెబ్బకొట్టేటటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాడు, అందుకని బైడెన్ వెనకేసుకొస్తున్నారు. కానీ బైడెన్ పరిస్థితి చూస్తుంటే అక్కడ ఉన్న జనం బై బై చెప్పినట్టే కనబడుతుంది.